ಕರುಣಾಳನಾಥಂ ವಿಭುಂ ವಿಶ್ವನಾಥಂ ಜಗನ್ನಾಥನಾಥಂ ಸದಾನಂದಭಾಜಂ ಭವದ್ಭವ್ಯಭೂತೇಶ್ವರಂ ಭೂತನಾಥಂ ಶಿವಂ ಶಂಕರಂ ಶಂಭುಮೇಶಾನವೀಡೇ ಶಿವ ಶಿವೇತಿ 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 ವಾ ಭವ ಭವೇತಿ 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 ವಾ ಹರ ಹರೇತಿ 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 ವಾ ಭಜ ಮನಃ ಶಿವಮೇವ ನಿರಂತರಂ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಹಾದೇವ ಶಂಭೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಮಹಾದೇವ ಶಂಭೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ದಯಾಪೂರ್ಣ ಸಿಂಧೋ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ಪ್ರಪನ್ನಾತ್ಮಬಂಧೋ ನಮಸ್ತೆ 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 ಮಹೇಶ ವಿಶ್ವಮನೆ ಕೆರಟಾಲು ರಾಕಮುಂದು ವಚ್ಚಿನ ತರವಾತ ಲಯಮಯ್ಯೇಕ ವಿಶ್ವ ಉನ್ನಪ್ಪುಡು ಕೂಡ ಶಿವುಡನೆ ಸಮುದ್ರಂ ಒಕ್ಕಟೇ ತಿಳಿಸ್ಕೊಂಡು ఎప్పుడు ఒక్కడే కనుక కేవలుడు కనుక శివుడు ఎప్పుడు ఏకాంతలను ఉంటట అందుకే భక్తులైన వాళ్ళు యోగులు లోకపు వాసనలు పెట్టుకోరండి ఒక ఆయన అన్నాడు నాకు జ్ఞానం వచ్చిందని బోధిస్తున్నామంటే ఎంతో కొంత అజ్ఞానం ఉండి ఉండాలి అన్నాడు ఇక్కడ కైవల్య సీమ నువ్వు ఒక్కడవే ఉంటావు అని అందామా అంటే శివుడు ఒక్కడే ఒక్కడే ఉంటావంటే నీ అంత సందడున్న దేవుడు మరుకుళ్ళుడు వెంటనే మళ్ళీ చూడండి కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ అన్నాడు ఇక్కడ గొప్ప మాట ఆయన చుట్టూ గణాలండి బోర్డు గణాలు ఒకసారి సనక సనందనాథులే శివుడి దగ్గర వేదాంతం నేర్చుకోవాలని వెళ్ళారు ఎందుకంటే జ్ఞానం చెప్పాలంటే ఈశ్వరుడే చెప్పాలి నేను వైరాగ్యం ఆయన దగ్గర ఉంది మోక్షం ఆయన స్వరూపం ఏకాంతంలో తపోముద్రలో ఉంటాడు వాళ్ళ ఇమాజినేషను వాళ్ళ ఇంప్రెషన్ అదండి వాళ్ళందరూ వెళ్ళారు ఒకలా అనుకుంటే ఇంకోలా కనబడ్డం ఆయన స్వరూపం కనుక వాళ్ళు అలా వెళ్ళారు కైలాసంలో శివుడు ప్రశాంతంగా ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా నేర్చుకుందామని వెళ్ళేటప్పటికి బోర్డు గోల వినబడుతుంది అక్కడ ఏమిటి ఇంత సందడి గానాభజాన మామూలు గానాభజాన కాదు మృదంగాలు బేహళి అన్ని రకరకాలు భేరి కాహళి మృదంగాలు దుందుబులు ఇవన్నీ వాద్యాలు ఏంటి ఇంత సందడి సాధారణంగా ప్రశాంతత కోరుకునే ఋషులకి ఎలా అనిపిస్తుందండి ఈ సందడంతో చూసి ఏదో సందడి వినపడుతోంది కానీ వెళ్దాంలేని వెళ్ళేట వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులు దేవతలు ఋషులు నట్టువాంగం అన్నీ ఉన్నాయి పోనీ వీళ్ళ మధ్య ఏదైనా ఏకాంతంగా ధ్యానంలో కూర్చున్నాడు అంటే వాళ్ళు ఆవిడతో డ్యాన్సు పెద్ద నాట్యం అప్పుడు అనుకున్నట్ట ఇంత సంసారం ఇంత సందడి పెట్టుకున్న ఈయన గారు మనకేం జ్ఞానం చెప్తాడు గానా భజానా లగ్జరీలు వినోదాలు ఎంటర్టైన్మెంట్లు ఈయన ఎన్లైటైన్మెంట్ ఇస్తాడు అనుకున్నాను పైగా ఎంత హుషారు పైగా ప్రమదగణాలు బం బం మన చిందులు వేస్తుంటే బాగుంది బాగుంది అంటాడు మళ్ళీ ఈయన ఇలాంటి సందడి పెట్టుకున్నవాడు మాకేం చెప్తాడని అలా వచ్చేస్తున్నట్టండి ఇక వస్తూ ఉంటే అందులో ఒక ఆయన అన్నట్ట ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం చప్పుళ్ళు కూడా వినబట్టలేదు కైలాసం ఇంకా దాటలేదు అక్కడికి వచ్చేటికి దూరంగా ఒక్క మర్రి చెట్టు కింద ఒక్కడే ఉన్నట్టండి వాడు చూడు ఒక్కడే ఉన్నాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడని వాళ్ళు వెళ్ళారట వాళ్ళ కోసం అలా కనబడ్డాడు వెళ్ళక చూశారు ఆయన ఒక్కడే ఆయన ముందు అన్నం పెట్టక తెలిసిందిట ఏంటని అక్కడ ఎంతగా కనబడ్డవాడు ఇక్కడ ఒక్కడు ఒక్కడే అని తెలిసింది ఇక్కడ ఆయనకి కనుకనే కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ నీ అంత సందడి పెట్టుకున్నవాడు లేడు నీ అంత ఏకాంతము లేడు కనుక పరమేశ్వరుడు ఏంటంటే అది ఇది కూడా ఆయన ఏది కాని వాడు కూడా ఆయనే అది చూపిస్తున్నాడు ఇక్కడ అందుకు అన్నిటికీ ఆయనే కడ సీమ ఈ ఒక్క శ్లోకంలో ఎంత తత్వాన్ని చెప్పాడేటట్టు కవిత్వం కాకుండా కారుణ్య సీమ కపటాచరణైక సీమ వైరాగ్య సీమ వనితాదరణైక సీమ ఆనంద సీమ జగదాహరణైక సీమ కైవల్య సీమ కలయే వ్రజభాగ్య సీమ అని నమస్కారం చేసుకుని ఇలా భావించిన ఆయనకి శివ దర్శనమయ్యిందని చెప్తున్నాడండి ఎలా దర్శనమైందో చూపిస్తున్నాడు ఇక్కడ శ్వేతోచ్చల గంగ తరంగ బిందు ముక్తాస్త్రగారద్ధ జటాకలాపం నిరంతరం చంద్రకిరీట శోభి నమామి మహేశ్వర ఉత్తమాంగం పరమేశ్వరుడి శిరస్సుకు నమస్కారం ఆ శిరస్సు ఎలా ఉన్నదంటే స్వామి యొక్క ఆ శిరస్సు గంగ కదులుతూ ఉండగా ఆ జటాకలాపమునకు చంద్రుడు ప్రకాశిస్తూ ఉండగా ఉన్నది ఆ శిరస్సు క్రింది భాగానికి రండి ఆ స్వరూపం భూతి త్రిపుండ్రాశ్రిత పాలభాగం నేత్రత్రయీరంజన మంజుశోభం భక్తావలి లాలన లోలహాసం మాహేశ్వరం పంచముఖం నమామి ఆ జటాజుట క్రింద చక్కటి విభూతి రేఖలు మూడు
వాటి నడుమ నేత్రము ప్రకాశిస్తున్నది, క్రింద రెండు నేత్రములు అవి అత్యంత సుందరముగా ఉన్నాయి. వాటి క్రింద చిరునవ్వు భక్తులని అనుగ్రహిస్తూ ప్రసన్నముగా గోచరిస్తున్నది. అలాగే ఐదు ముఖాలు ఉన్నాయి స్వామివారికి. పంచముఖం నమామి. ఇక చేతులు చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఆ చేతుల్లో త్రిశూల పాస అంకుశ పట్టిస అసి గదా ధనుర్బాణధరం నతానాం అభీతిదం కుండలి కంకణాఢ్యం మహేశ్వరం హస్తచయం భజేహం. స్వామి చేతులకు నమస్కారం. త్రిశూలము, పాశము, అంకుశము, పట్టిసము, అసి అనగా ఖడ్గము, గద, ధనుస్సు, బాణము, అభయము, వరదము అని ధరించినటువంటి 10 చేతులకు నమస్కారము. ఆడ తర్వాత ఈ చేతులు శిరస్సు అయిందిగా ఇంకా పాదాల దగ్గరికి వెళ్ళిపోతాయి. అంత చక్కగా ఆ పాదాలకు నమస్కారం చేసేటప్పుడు ఆ పాదాల దగ్గర గొప్ప సందడి ఉందిటండి. ఎందుకంటే పాదాల మీద పువ్వులు ఉన్నాయి, దేవతలు వేసినవి. ఆ పాదాల మీద చందనము, పసుపు, కుంకుమ, విభూతి మొదలైనవన్నీ ఉన్నాయట. వాటితో ప్రకాశిస్తుంది. అక్కడ దేవతలు నీరాజనాలు ఇస్తున్నారట. ఎలాగో తెలుసా? కిరీటాలు వాల్చారు. కిరీటాలపై ఉన్న రత్నాల కాంతుల పాదాలకు నీరాజనాలు ఇస్తున్నాయట. అలాంటి స్వామి యొక్క రెండు పాదాలకు నమస్కారం. సమస్త స్వర పూజితే స్వరబలాభిరా నీరాజితే. దేవకాంతలు నీరాజనం ఇస్తున్నారటండి స్వామి యొక్క పాదాలకి. విభూతి భర భాసితే విమల పుష్ప సంవాసితే భుజంగపతి నూపురే. చేతులకి నాగకంకణాలు, పాదాలకి నాగ మంజీరాలు. భుజంగపతి నూపురే బుధ జనావన శ్రీపురే అన్నాడు ఇక్కడ. లేదా బుధ జనావన శ్రీపరే. భక్తుల్ని రక్షించడంలో ముందు ఉండే పాదములకు మహామహిమని భజే మనసి శైవ పాదాంబుజే. అలాంటి శివస్వరూపానికి శివాశ్రితాం శైవతను భజేహం. మళ్ళీ చెప్తున్నాడు, శివాశ్రితాం అమ్మవారితో ఉన్న అయ్యవారికి నమస్కారము. ఇప్పుడు స్వరూపం హృదయంలో వచ్చింది కదా. ఈ స్వరూపం తలంచుకుంటూ ఉంటే ఆయనకు ధ్వనులు వినబడుతున్నాయటండి. అంటే ఈశ్వరుడు దర్శనమిస్తున్నాడు. ఇప్పుడు ధ్యానమైపోయింది దర్శనం. దర్శనంలో ముందు వినబడతాయి ధ్వనులు. ఆ ధ్వనులు అలౌకికం. ఆ ధ్వనులు వినబడుతున్నవి ఎలా వినబడుతున్నాయో చూపిస్తున్నాడు ఇక్కడ. తనకు కలిగిన అనుభూతి ధ్వనులు వినబడుతున్నాయి. ఆ ధ్వనులు ఎలా ఉన్నాయంటే ఇది అని చెప్పలేముట. ఇది యోగశాస్త్రం ఏం చెప్తుందంటే, ఇంకా సాధనలన్నీ ఫలించి సిద్ధిలోకి వెళ్ళబోతున్న దశలో యోగికి లోపల నాదం వినబడుతుంది అండి. ఆ నాదం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేమయ్యా అన్నాడు. లోకంలో ఈ భేరి ఇలా ఉంటుందా, మృదంగంలా ఉంటుందా, వీణలా ఉంటుందా అంటే ఏదో చెప్పలేను. అలాంటి నాదం కనుక అన్ని నాదాలకి మూలమైన నాదం. భేరి మృదంగ పణవానక తుర్య శంఖ వీణారవై సహ జయధ్వని వేణునాద సప్తస్వరానుగుణగాన మనోహరోయం కర్ణద్వయం మమక దాసముపైతి శంభో. ఆ కైలాసంలో ధ్వనులు వినికిడి. ఆ వినికిడి మామూలు లోకధ్వనులు కావు. ఏదో ధ్వని వినబడుతుంది. ఈ ధ్వని ఏమిటి? ఈ ధ్వని లోకంది కాదు. ఆకర్ణించదనేమియో ప్రమత శంఖారావము జాటవీధి కల్లోల తరంగ దేవతటిని దీప్తారవంబో కువృచ్ఛ్రీ కన్యామణి పదనూపురమణి క్రేంకారము నన్నిదే కైకో నీవరుదెంతు వాధ్వని అదే కాబోలు విశ్వేశ్వర అన్నారండి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఏదో ధ్వని వినబడుతుందయ్యా. ఆ ధ్వని ఏమిటి? ప్రమదగణాలు చేస్తున్న చిందులా, వాళ్ళు మ్రోగిస్తున్న వాద్యాలా, లేక జడలో గంగమ్మ గలగలలా, లేక స్వామి నువ్వు వస్తున్నప్పుడు నీ ప్రక్కనే వస్తున్న అమ్మవారి పాదాలకున్న మువ్వల సవ్వడులా స్వామి, ఆ ధ్వని ఏమిటి? ఒక దివ్యమైన శివధ్వని, కైలాస ధ్వని వినబడింది. వెంటనే ఆ ధ్వనితో పాటు స్వామి గోచరించాడు ఒక్కసారి. ఆ గోచరించిన స్వరూపం ఎలా ఉన్నది అంటే వృషభంపై గోచరించింది. వృషభం ఎలా ఉన్నదో చూపిస్తున్నాడు ఇక్కడ. స్వామి కనిపించేటప్పుడు వృషభ వాహనుడు, ఆయన వెనకాల వృషభధ్వజం రెపరెపలాడుతుందండి. ఆ ధ్వజం ఎలాగుందో కూడా వర్ణిస్తున్నాడు. వృషభధ్వజం సందృశ్యతే సౌ వృషభోధ్వజాగ్రే వసన్మయా శృంగయుగేన కోపాత్ వక్రస్వభావం సదృశం ద్వికోటీమర్థేందు మాహంతు వివోత్పతన్ ఖం. పైన రెపరెపలాడుతుందండి జెండా. జెండా మీద గుర్తేది వృషభం, వృషభధ్వజుడు. వృషభం అక్కడ ఉందిట, దాని కొమ్ములు అక్కడ చిత్రించున్నాయి. ఈ కొమ్ములు రెండూ కలిపి చూస్తే ఒక అర్ధచంద్రుడిలా ఉందిట. రెపరెపలాడుతూ ఉన్నప్పుడు వృషభం ఆకాశం మీద ఎగురుతున్నట్టుందిట. ఎందుకు ఎగురుతుందంటే పైనున్న అర్ధచంద్రుడితో పోటీ పడుతూ నువ్వు పోటీకి వస్తావా అని పొడవడానికి వెళుతున్న మరొక అర్ధచంద్రుడా అన్నట్టున్న కొమ్ములతో ఉన్న వృషభంతో ఉన్న ధ్వజానికి నమస్కారం. ఏమి చెప్పాడండి? అది ధ్వజం.
ఇప్పుడు అసలు వృషభం మీద కూర్చున్నాడుగా ఆ స్వామిని ఒక్కసారి నమస్కారం చేస్తాం. నందికేశ మహాభాగ నందీశ్వరుడు, ఆయనకి రెండు కొమ్ములున్నాయి బంగారం చక్కగా పెట్టి. ఆ రెండు కొమ్ములు ఎలా ఉన్నాయంటే ఆ కొమ్ముల్లోంచే కదా శివుణ్ణి చూడాలి. ఆ మాట ఎంత గొప్ప మాట అంటున్నాడంటే, ముక్తిద్వార స్తంభ శుంభ ద్విషానం లీలాచార శ్రీ చతుర్వర్తి తాంఘ్రి ప్రాప్తోయం మే దృక్పథం మందగామి బిభ్రచ్యంభుం శుభ్రదేహో మహోక్ష. అదిగో నా కళ్ళ ముందు కనబడుతుంది వృషభం. ఆ వృషభం ఎలా ఉన్నదంటే రెండు కొమ్ములు ఎలా ఉన్నాయంటే ముక్తి ద్వారంలో పెట్టిన రెండు స్తంభాల్లో ఉన్నాయటండి రెండు కొమ్ములు. ఎంత గొప్ప మాట ఇక్కడ, దానిలోంచి శివుడిని చూస్తున్న మోక్ష స్వరూపుడు. అది ద్వారమైందిగా ఆ ద్వారానికి పెట్టిన రెండు స్తంభాల్లాగా ఉంది అద్భుతమైన భావం. పైగా నడుస్తున్నాడే, నడక ఎలా ఉన్నదంటే వేద ఛందస్సుల గమనం అన్నాడు. అందుకే చతుర్ వేదాలు నాలుగు పాదములుగా కలిగిన ధర్మస్వరూపమైన వృషభము దర్శనమిచ్చింది నాకు అంటున్నాడు. పైగా వృషభం అంటే ఇలా తలూపుతుంది అండి. సాధారణంగా వృషభాలు కదిలినప్పుడు పైగా అంత నిండైన వృషభం వచ్చినప్పుడు తల ఇలా ఊగుతుంది. ఆ తల ఊపడం ఎలా ఉన్నదంటే భక్తుల్ని పిలుస్తున్నట్టుందిట. ఎలా పిలుస్తుందంటే మయి స్థితం శంభు మవేక్ష తూర్ణ మాగచ్చ ధన్యా భవతేతి సంజ్ఞాం కుర్వన్ ఇవాయాతి పురో వృషోయం ముహుర్ముహు కంపనతో ముఖస్య. ఆ తల ఇలా కదుపుతూ మాటి మాటకు వస్తున్నప్పుడు ఏమంటే ఎలా ఉందంటే, ఇదిగో నా మూపురం మీద కూర్చున్న స్వామిని చూసి ధన్యులవండి రండి అని పిలుస్తున్నట్టు ఉంది అండి ఆ వృషభం యొక్క కదలిక. ఆ ధన్యుడే ఒక్కసారి చూశాడు ఇక్కడ, భక్త్యయం వృషభ శుభ్రాహతీం కకుదం దదత్ ప్రీతయే పురత శంభోః కైలాసాద్రిం వహన్నివ. చిన్న అనుష్టిప్పులు, ఇంత పెద్ద పెద్ద సందస్సులు లేవండి. ఇప్పుడు చిన్న చిన్న మాటల్లో గెలుపుతున్నాడు అంటే పరమాత్మ అనుభూతిలోకి వెళ్తున్న కొద్దీ మాటలు తగ్గిపోతున్నాయి, అనుభూతిని గెలిపోతుంది. అందుకు శ్లోకం పాదాలు తగ్గిపోతున్నాయి, చిన్న శ్లోకాలు వస్తున్నాయి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఇక్కడ, ఆయన మూపురు ముందే అది కైలాస పర్వత శిఖరంలా ఉందిటంత. ఎందుకంటే శివుడికి ఆ కొన మీద కూర్చోడు అలవాటు కనుక ఆ అలవాటుకు తగ్గట్టు సౌకర్యం ఉండడం కోసం నా మూపురం కూడా పర్వత శిఖరం అవుతుంది చూడండి అన్నట్టండి. కైలాసాద్రిం వహన్నివా, అలాంటి మూపురం మీద స్వామి దర్శనమిచ్చట. పై అంత తేజోమయ మూర్తి కనబడగానే ముందు మూర్తి కంటే ముందుగా ఆయన నేత్రములను చూస్తున్న వెలుగులు, ఒక్కసారి వెలుగులు చూసి కిమిదం యుగపచ్చిత్రం పుష్పవంతా వివాదితౌ ప్రత్యక్షీభవతి శంభోరిమే నేత్రే భవిష్యతి. ఆశ్చర్యం, సృష్టిలో ఎక్కడా కూడా సూర్యుడు చంద్రుడు ఒకే సమయంలో ప్రకాశంగా కనబడరు. నాకు ఆశ్చర్యం, సూర్యు చంద్రులు ఒకే సమయంలో ప్రకాశంగా కనబడుతున్నారు, మధ్యలో సంధ్య కూడా కనబడుతుందన్నాడు. ఏమిటయ్యా అంటే రెండు నేత్రాలు సూర్యచంద్రులు, మధ్యలో సంధ్య, మూడు ఒకేసారి కనబడుతున్నాయి నాకు అన్నాడు. ఇక్కడ ఆ స్వరూపం దర్శనమిస్తోంది శివుడు కళ్ళు ముందు కనబడ్డాయండి. ఎందుకంటే ఆయన చూస్తే కానీ మనం చూడలేం గనక. ఇలా వర్ణించి ఇక ఆ స్వరూపం సహస్రాంచ సహస్రాణాం ప్రకాశక విదం మహు ప్రార్థిత సంప్రత శివ ప్రత్యక్షత్వంగతో మిమ. ఇంతవరకు ఏడ్చి ఏడ్చి ప్రార్థించేనే నాలుగు రోజుల నుంచి ఆ జీవితాంతం. ఇప్పుడు ప్రత్యక్షత్వం నాకు ప్రత్యక్షమైంది, నా కనులకు అనుకూలంగా తేజోమయంగా కనబడ్డాడు. కానీ అనంత సూర్యుల్ని వెలిగించే తేజస్సుది, వేల కొలది సూర్యుల్ని వెలిగించే తేజస్సు నా కళ్ళ ముందు కనబడింది. కనబడగానే నా స్థితి ఎలా వెళ్ళిందంటే రోమాంచితం సర్వమిదం శరీరం సానంద బాష్పే నయనే మనో వికాసికామం మహదాసు జాతం శివస్య సందర్శనతో మమాహో. అహో ఆనందానుభూతిని చెప్తున్నాడు ఇక్కడ. ఒళ్ళు పులకించి కనులు చెమరించి గొంతు బొంగురిపోయి మాట రాని స్థితిని నేను అనుభవిస్తున్నాను. అనేక జన్మార్జిత పాతకాన్ని దగ్ధాని మే దర్శనత శివస్య. నా పాపములన్నీ దగ్ధమయ్యే శివుడు కనబడ్డాడు. శివుడు కనబడితే పాపాలు దగ్ధమవడం పెద్ద ఆశ్చర్యమే ఉందయ్యా. ఒక్క కంటితో పాపాలకి మూలమైన కాముణ్ణే తగలబెట్టిన శివుడు ఉన్నప్పుడు పాపాలు దగ్ధమవడంలో ఆశ్చర్యమే ఉంది అన్నాడు. ఎంత గొప్ప మాట అండి, పాపాలన్నిటికి మూలం కామం, దాన్ని తగలబెట్టేశాడు స్వామి. ఆ మాట చెప్తూ నేదం విచిత్రం శివదర్శనేన కామోహి దగ్ధోఖిల దుష్ప్రదర్శ అహోభాగ్యం అహోభాగ్యం మహదీశ్వర దర్శనాత్ కృతార్థోహం కృతార్థోహం త్రైలోక్యేపి న సంశయ. ఇక్కడ కవిత్వాలు లేవు, మాటలు పెద్దవి లేవు, ఉపమానాలు లేవు, ఒకటే అనుభూతి అహోభాగ్యం అహోభాగ్యం అహోభాగ్యం. నేను ధన్యుడను 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 కృతార్థోహం. ఇన్ని జన్మలు ఎందుకో దాని ప్రయోజనం నెరవేరింది నాకు. నమస్కరోమి, ఇంకేం చేస్తాను కనబడుతున్న స్వరూపానికి నమస్కరోమ్యహం ఇదం కాయేన మనసా గిరా.
ఈ కనబడిన స్వరూపానికి మనస వాచ కర్మణ నమస్కరిస్తున్నాను. ఈ కనబడిన స్వరూపం ఎవరనుకుంటున్నారు? ఆనందయీక రసం, కేవల ఆనందరస స్వరూపం, భక్తానుగ్రహణం శివం, భక్తులను అనుగ్రహించే శివుడు. ఈ శివుడు ఎవరనుకున్నారు? ఈ శివుణ్ణి నమస్కరిస్తూ చుట్టూ ఎవరున్నారో చూడండి. భారతి శ్రీ శచి ముఖ్య సౌరకాంతార్చితాంగ్రయే, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, శచీదేవి మొదలైన దేవకాంతలు వాళ్ళ పతులతో కలిసి నమస్కరిస్తున్నారు ఈ పరమేశ్వరుని. నాకు కనబడ్డ ఈ పరమేశ్వరుడు ఎవరో తెలుసా? వారాణసీపురాధీశారాచారాయతే నమ. ఈయన కాశీపురంలో ఉన్న విశ్వేశ్వరుడు నాకు దర్శనమిచ్చాడు. మొత్తం శివకర్ణామృతంలో ఒకే క్షేత్రవర్ణన ఉందండి, ఇంకేమీ లేదు. వారాణసి, కాశీ, ఇంకెక్కడా కనబడదు. కాశీ గురించే చెప్తాడు. అంటే శివకర్ణామృతం కాశీ విశ్వేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రం. ఆ కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిచ్చాడు అప్పయ్య దీక్షితుల వారికి. ఆ దర్శనానుభూతిని ఇలా చెప్పారు. ఇప్పుడు దీక్షితులకి దర్శనమిచ్చాడా, మనకిచ్చాడా? ఆ దర్శనానుభూతి మనకు ప్రసాదించిన గురుస్వరూపమైన అప్పయ్య దీక్షితుల వారికి నమస్కారం చేసుకుని సర్వం శివార్పణమస్తు. ముఖ్యంగా స్వామి యొక్క ఆ పరిపూర్ణ తత్వాన్ని చెప్తూ, కారుణ్య సీమ కపటాచరణైక సీమ వైరాగ్య సీమ వనితాధరణైక సీమ ఆనంద సీమ జగదాహరణైక సీమ కైవల్య సీమ కలయే గణభాగ్య సీమ. ఇందులో స్వామి యొక్క కారుణ్యము, ఇంకోవైపు కపటత్వము, అదేవిధంగా స్వామి యొక్క వైరాగ్యము, మరొక వైపు శృంగారము, ఇంకోవైపు అందరినీ ఆనందింపజేసే తత్వము, అందరినీ ఏడిపించే తత్వము, చివరిగా ఆయన కేవలుడు అని చెప్తూనే గణములతో కలిసి తిరిగేవాడు అనే భావాన్ని చూపిస్తూ పరమేశ్వరుని యొక్క తత్వావిష్కారం అద్భుతంగా చేశారు. ఇది అని నిర్దేశించలేనిది ఈశ్వరతత్వం అని తెలియజేస్తూ ఇక్కడ స్వామి యొక్క రుద్రతత్వాన్ని కూడా భావన చేసుకున్నాను. ఒకటి ఏడిపించేవాడు అనే దానికి రుద్రశబ్దానికి అర్థం చెప్పుకున్నాం, కానీ అదే రుద్రశబ్దానికి ఆనందింపజేసేవాడు అని అర్థం ఉన్నది. అది ఆశ్చర్యకరమైన అంశం. రోదయతి సర్వం అంతకాలయిత రుద్రహ అని అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా శివపురాణం చెప్తూ రుద్దుఃఖం దుఃఖహేతుర్వా తద్రావయతిన ప్రభు రుద్రయిత్యుచ్యతే సద్భి శివం పరమ కారణం అని ఒక మాట అన్నది. పరమకారణమైనటువంటి శివుడు రుత్తుని ద్రవింపజేసేవాడు రుద్రుడు అన్నారు ఇక్కడ. రుత్తు అంటే ఏమిటి అంటే దుఃఖము, దుఃఖ కారణము అన్నారు ఇక్కడ. దుఃఖాన్ని పోగొట్టడమే కాదు, దుఃఖ కారణాన్ని కూడా పోగొడతాడట. దీన్ని దుంపతంచడం అంటారండి. దుంప అంటే రూట్ కాజ్, అది ఇక్కడ అర్థం. కారణం, ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు తుడిచేమనుకోండి, ఏడుపు పోతుందా? ఏడుపుకి కారణం ఏంటో దాన్ని కూడా తీసేయాలట. అన్ని దుఃఖాలకి కారణం ఏమిటా అంటే సందేహం లేదు పాపం, పాపానికి కారణం ఏమిటయ్యా అంటే అజ్ఞానం. కనుకనే దుఃఖాన్ని తొలగిస్తాడు, దుఃఖ కారణమైన పాపాన్ని అజ్ఞానాన్ని కూడా నశింపజేసి మోక్షాన్ని ఇస్తాడు. అంటే ఏడుపు పోగొట్టేటువంటి దైవం, మామూలుగా కాదు, సమూలంగా దుఃఖనాశనం చేస్తాడు. కనుక రుద్ర అంటే దుఃఖనాశకుడు, రుద్ర అంటే దుఃఖ కారకుడు. పేరుకే రెండు విరుద్ధార్థాలు పెట్టుకున్నాడు, రెండు తత్వాలు చూపిస్తున్నాడు. ప్రళయకారకుడిగా ఆయన దుఃఖకారకుడిగా కనబడుతున్నాడు, కారుణ్యమూర్తిగా దుఃఖనాశకుడిగా కనబడుతున్నాడు స్వామి. ఆ తత్వమే అక్కడ ఆనంద సీమ జగదాహరణైక సీమ అని నమస్కరించుకుంటూ ఇప్పుడు చెప్పుకోబోయే అంశములన్నీ శివుని యొక్క రూప లీలా మాధుర్యాల్ని తెలియజేస్తున్నాయి. అందుకే రూపమాధురి, నామమాధురి, లీలామాధురి, గుణమాధురి, తత్వమాధురి, ఈ మాధుర్యాలన్నీ ఆస్వాదించడమే శివకర్ణ అమృతంలో ఉన్నటువంటి అంశం ఇది. ఇప్పుడు శివుని యొక్క తెలుపుదనంపై ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని రచించారు దీక్షితుల వారికి. యద్వీక్షామృతమిత్యమర్చవనితాః పాతుం యతంతే ముదా యజ్జోత్స్నేతి చకోరికాతతిరతి ప్రేమ్ణాభిధావత్యలం యత్క్షీరాంబుదిరిత్యనంగజననీ సంతోషత ప్రేక్షతే తత్తేజః పురమర్దనస్య ధవళం పాయాత్ సదా సాధుమా. శివుని యొక్క తెల్లని తేజస్సు నన్ను ఎల్లవేళలా కాపాడుగాక అని చెప్తున్నారు ఇక్కడ. భారతీయ సంస్కృతిలో దేవత ఉపాసనలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రంగు చెప్పారు, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క భావం ఉంటుంది. ఈశ్వర శక్తి ఒక్కటే అయినప్పటికీ కూడా అనుగ్రహ వైఖరులు అనేక రకాలుగా ఉంటాయి, ఆ దయని ప్రకటించే తీరులు అనేక రకాలుగా ఉంటాయి, ఆ దయకి తగ్గ వర్ణం ఉంటూ ఉంటుంది. కనుక ఒక రంగుకి ఒక భావం ఉంటుంది, ఆ మాట శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తారు. అందుకే ఈ మధ్య ఇళ్ళకి రంగులు వేసుకునేటప్పుడు కూడా పడగదుకో రంగు, వంటింటికో రంగు ఇలా పెడుతున్నారు. అంటే ఆ రంగుకి ఒక భావం ఉంటుంది. అలాగే దేవతా వర్ణాలు కూడా రకరకాల రంగుల్లో చూపిస్తూ ఉంటారు. నల్లని కాళి, తెల్లని సరస్వతి, ఎర్రని లలితాంబ, రకరకాల వర్ణములు, నీలమేఘశ్యాముడు, నారాయణుడు, ఇలా ఒక్కొక్కరికి ఒక్క వర్ణం, ఆ వర్ణం ఒక్కొక్క భావాన్ని చెప్తుంది.
పైగా యోగులు సాధన చేసేటప్పుడు రకరకాల భూమికల్ని దాటి వెళ్ళేటప్పుడు వాళ్ళకి దివ్యత్వం వివిధ వర్ణాలతో స్ఫురిస్తుంది. దాన్ని వాళ్ళు వర్ణించి మనకు చెప్తారు ఇక్కడ. అందు యోగులు దర్శించి చెప్తారు, మనం ధ్యానించి తెలుసుకున్న ఆ రూపాలన్నిటి కూడా. అలా శివుని వర్ణము ఏదయ్యా అంటే ప్రధానంగా తెల్లనివాడు. శివుడు తెల్లని వర్ణం వాడని శాస్త్రం అంతా చెప్తోంది. ఏమిటా తెలుపుకు సంకేతం అంటే శుద్ధ సత్వం. నిజానికి చెప్పాలంటే శివుని తెల్లదనం రెండు రకాలుగా చెప్పారు. ఒకటి శుద్ధ స్ఫటిక సంకాసం, అనొకటి గోక్షీర ధవళ ప్రభం అని రెండు రూపాలను వర్ణించారు ఇక్కడ. శుద్ధ స్ఫటికంలాగా ఉంటాడంటే త్రిగుణాతీతమైన స్థితిని తెలియజేస్తుంది శుద్ధ స్ఫటికం. గోక్షీర ధవళాకారం దేన్ని తెలియజేస్తుందండి అంటే రజోగుణ తమోగుణ మాలిన్యం ఇసుమంత కూడా లేని శుద్ధ సత్వగుణాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం అని భగవద్గీతలో స్వామివారు చెప్పారు. సత్వగుణం జ్ఞానానికి ఆనందానికి మూలమైనటువంటిది, రజోగుణం తమోగుణం దుఃఖానికి అజ్ఞానానికి హేతువైనటువంటిది. మనం జ్ఞానంతో తరించాలి గనక ఈ మూడింటికి అతీతుడైన పరమాత్మను మనం ఉపాసించేటప్పుడు ఆ శుద్ధ సత్వ స్వరూపుడుగా ఉపాసిస్తున్నాం. అందుకే తం వందే సాత్వికం శివం అనే భావనలో కూడా శుద్ధ సత్వ తత్వాన్ని భావించాలి అంటే శివుడు ప్రధానంగా జ్ఞానాధిదేవత. అందుకే జ్ఞానదేవత అయిన సరస్వతి, శివుడు, వీళ్ళందరూ తెల్లదనమే కనిపిస్తుంటుంది. అలాంటి తెల్లని కాంతితో ఉన్నటువంటి శివస్వరూపం. అయితే కొన్ని మంత్రమూర్తుల్లో శివునికి కూడా నీలము అరుణము ఇత్యాదులు ఉన్నాయి. అవి మంత్రశాస్త్ర విశేషాలు. అది నిజానికి ఏ వర్ణము లేని పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి ధరించినటువంటి వర్ణము మాత్రం తెల్లదనం. అందుకే భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపం ధరించినప్పుడు స్వామి యొక్క మేని కాంతి తెల్లగా ఉందట. ఆ తెలుపు ఎలాంటిది అంటే ఇలాంటిదని మనం వర్ణించగలమా ఆ తెలుపు? అయితే ఒక తెల్లదనాన్ని పోల్చేటప్పుడు కొన్ని ఉపమానాలు వాడతాం. పాలలా ఉందనో, మల్లెలా ఉందనో, వెన్నెల్లా ఉందనో ఇలా చెప్పాలి. శివుని యొక్క తెల్లదనం ఎలా ఉంది అంటే ఈ శ్లోకంలో మూడు తెల్లని వస్తువుని పోలిగ్గా చూపిస్తున్నారు. ఒకటి అమృతం. అమృతం తెల్లగా ఉంది ఉంటుంది ట, అంతే మన టావర్కే. కానీ అమృతం తెల్లగా ఉంటుంది అది శాస్త్రం వర్ణించింది. అదే దానిపై సుధ, అమృతము తెల్లగా ఉంటుంది. రెండవది వెన్నెల తెల్లగా ఉంటుంది. మూడవది పాలు తెల్లగా ఉంటాయి. ఆ మూడింటిని ఇక్కడ చూపిస్తున్నాడు ఒక్కొక్క వర్ణంలో. సర్వం శ్రీ సాంబశివ చరణారవిందార్పణమస్తు.